బాబాయ్ సెంటర్ బిట్. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశించినట్టు ఎదురు శ్రీనివాస రెడ్డి గురుజపల్లె గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా ఈ యొక్క గత ప్రస్తుతం పోటీలో కొనసాగుతున్నాయి. మొదటి రౌండ్లో మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి మత్కమల్లి గ్రామం వారి ఎట్లకి కన్నా 5 సెకండ్లు వెనకబడి ఉన్నాయి. మొదటి రౌండ్ పూర్తి చేసుకుని 2వ రౌండ్ లో కొనసాగుతున్నాయి. ఫోన్ అయితే రింగ్ అయితే చెప్తున్నా మా వివరం రావద్దు, 6 మంది చూసుకుంటారు. ఒక చెప్పండి కాకపోతే కానీ రావద్దు. రెండో రౌండ్ 600 అడుగుల దూరాన్ని 3 నిమిషంలో 15 సెకండ్ల సమయంలో పూర్తి చేసుకుని రెండో స్థానంలో కొనసాగుతున్నటువంటి దేవూరు మండలం వారి ఎడ్ల జత కన్నా ఈ యొక్క జత 1 నిమిషం 45 సెకండ్లు వెనకబడి ఉన్నాయి. 2 రౌండ్లు పూర్తి చేసుకుని 3వ రౌండ్లో కొనసాగుతున్నాయి. 2 రౌండ్లు పూర్తి చేసుకుని 3వ రౌండ్లో కొనసాగుతున్నాయి. అన్నా
దూరాన్ని 5:40 సమయంలో పూర్తి చేసుకుని 2వ స్థానంలో కొనసాగుతున్నటువంటి దువ్వూరు మండలం వారి ఎడ్ల జతకన్న 2:40 సమయం 2:40 వెనకబడి ఉన్నాయి. 3 రౌండ్లు పూర్తి చేసుకుని 4వ రౌండ్లో కొనసాగుతున్నాయి. ఈ జత చివరి జతయా, ఇంకా తర్వాత ఎటువంటి జత లేవు. ఈ జత చివరి జత, లాస్ట్ ఫైనల్ కా ఈ జత. మూడు రౌండ్లు పూర్తి చేసుకుని 4వ రౌండ్లో కొనసాగుతున్నాయి. దయచేసి ఈ ప్రదర్శన అయిపోయిన వెంటనే గెలు పొందినటువంటి 6 మంది ఎద్దుల యజమానుల పేర్లు ప్రకటించబడతాయి. తర్వాత 6 మంది కూడా వీరాంజనేయ స్వామి గురువు దగ్గరికి రావలసినదిగా కమిటీ వారు కోరుచున్నారు. రౌండ్ 1200 అడుగుల దూరాన్ని 7:45 సమయంలో పూర్తి చేసుకుని 3వ స్థానంలో కొనసాగుతున్నటువంటి దుర్గాయపల్లె వారి గ్రామం ఎడ్ల జత కన్నా 1:50 వెనకబడి ఉన్నాయి. 4 రౌండ్లు పూర్తి చేసుకుని 5వ రౌండ్లో కొనసాగుతున్నాయి. అంతమంది మంచి పోతుంది కాదు, పోతుంది మన ఊరు పోతుంది. నువ్వు విజయగడ దేనికి పోతుంది? ఈసరి వంజతున్నాయా? నాలుగు రౌండ్లు పూర్తి చేసుకుని 5వ రౌండ్లో కొనసాగుతున్నాయి. ఈ యొక్క ఈరోజు జరిగే ప్రదర్శనలో చివరి జత యొక్క జత ఎదురు శ్రీనివాసరెడ్డి బుజ్జిపల్లె గ్రామం దిద్దలూరు మండలం వారి యొక్క జత ప్రస్తుతం పోటీలో కొనసాగుతున్నాయి. జత 4 రౌండ్లు పూర్తి చేసుకుని 5వ రౌండ్లో కొనసాగుతున్నాయి. ఈ యొక్క 5వ రౌండ్ పూర్తి చేసుకుని తిరిగి 224 అడుగుల దూరాన్ని ఛేదించినట్లయితే ప్రస్తుతానికి 6వ స్థానంలో కొనసాగుతాయి. సమయం 5 నిమిషాలు మాత్రమే ఉన్నది. 5 నిమిషాలు మాత్రమే ఉన్నది. లోపక
రోడ్డు రాడ్ పొద్దున పక్కన రైట్ సైడ్ ఐదో రౌండ్ పూర్తి చేసుకోవడం జరిగింది. 10:40 సమయంలో పూర్తి చేసుకోవడం జరిగింది. మీకు సమయం 4 నిమిషాలు మాత్రమే ఉన్నది. ఐదో రౌండ్ లో ఈ యొక్క జత 4వ స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎడ్ల జత కన్నా 3:30 వెనకబడి ఉన్నాయి. ఐదు రౌండ్లు పూర్తి చేసుకుని 6వ రౌండ్ లో కొనసాగుతున్నారు. ఇప్పుడు మీ యొక్క జత 224 అడుగుల దూరాన్ని దాటినట్లయితే ప్రస్తుతానికి 6వ స్థానంలో కొనసాగుతారు. మనోజ్ పక్కన ఎవరు సమయము 3 నిమిషాలు మాత్రమే ఉన్నది. అలా మీకు సమయము 3 నిమిషాలు మాత్రమే ఉన్నది. ఐదు రౌండ్లు పూర్తి చేసుకుని 6వ రౌండ్లో కొనసాగుతున్నాయి. ఈ యొక్క జత ఇప్పుడు వెళ్లేటువంటి 6వ రౌండ్ పూర్తి చేసుకుని తిరిగి 52 అడుగుల దూరాన్ని దాటినట్లయితే ప్రస్తుతానికి 5వ స్థానంలో కొనసాగుతారు. కబడ్డీ కబడ్డీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుందంట. దయచేసి తిలకించే వారుంటే అక్కడికి వెళ్లి తిలకించదలసిందిగా కోరుతున్నాము. మీకు సమయం 2 నిమిషాలు మాత్రమే ఉన్నది. ఇప్పుడు వచ్చేటువంటి రౌండ్ లో 52 అడుగుల దూరాన్ని దాటినట్లయితే ప్రస్తుతానికి 5వ స్థానంలో కొనసాగుతాయి. ఇప్పుడు వచ్చేటువంటి రౌండ్ లో 52 అడుగుల దూరాన్ని దాటినట్లయితే ప్రస్తుతానికి 5వ స్థానంలో కొనసాగుతాయి. ఏం రాత్రి వెనక వంద గాలి ఏం రాత్ర వెనక లెజెండా పొంగోలు బుల్స్ సెకండ్ 20 సెకండ్ ఉండగానే డ్రాప్ అవుట్ కావడం జరిగింది.